ఈరోజు ఉదయం నుండి ముఖ్యమంత్రి నివాస ప్రాంతం చుట్టూ చాలా పటిష్ట బందోబస్తు అయితే కనిపిస్తూ ఉంది. మనకు విజువల్స్లో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం అనేది మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునిచ్చాయి. అదే సమయంలోనే ముఖ్యమంత్రిని కలిసి తమ విజ్ఞాపన పత్రం ఇచ్చేంతవరకు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి ఈ విద్యార్థి సంఘాలు అయితే అన్నీ ఉన్నాయి, టిఎన్ఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, తెలుగు యువత బాగానే ఉన్నాయి. విద్యార్థి యువజన సంఘాలు అందరూ అయితే పిలిపించారు. ఎనీహౌ ప్రతిపక్షాలు లీడ్ చేసినటువంటి విద్యార్థి సంఘాలు అయితే ఖచ్చితంగా ఈ ఆందోళనను మరింత ముందుండి నడిపిస్తాయి, అందులో అయితే నో డౌట్. అదే సమయంలోనే జాబ్ క్యాలెండర్ మీద అందరి నిరుద్యోగుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి గుడుగట్టింది కాబట్టి దాన్ని ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాయి. బట్ ఈ గుడుగట్టినటువంటి ఈ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది, చేసే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది కూడా కీలకం. ఇక్కడ వీళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం కూడా ఇందులో ఎంత కొంతలో కొంత ఉపశమనం అన్నట్టు మొన్న ఏపీపీఎస్సికి సంబంధించి మరిన్ని 1100 పైన పోస్టులు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి గుర్తించాము. వచ్చే నెల వరకు ఇంకా ఎక్కడైనా కనుక ఖాళీలు ఉంటే వీటన్నిటితో కలిపి ఒక నోటిఫికేషన్ ఇస్తాము, వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచుతాము అని చెప్పి ప్రకటించినా కూడా ఈ అసంతృప్తి తగ్గలేదు. ఇంకా కారణం ఏంటంటే పోలీస్ రిక్రూట్మెంటు, ఈ డిఎస్సీ కోసం, మరికొన్ని వాటి కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అన్నిరుద్యోగులు ఉన్నారు. సో వీళ్ళకి ఏమైనా ఉపశమన చర్యలు తీసుకునేంతవరకు ఈ ఆందోళనలు తగ్గుతాయా, లేకుంటే ఈ ప్రభుత్వం మీద వీళ్ళకు ఉన్నటువంటి ఈ వ్యతిరేకత తగ్గుతుందా అన్నదైతే చూడాల్సిందే. మరి వీళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి ప్రయత్నిస్తున్నారు, అదే సమయంలో పోలీసుల టెన్షన్ ఏంటి అంటే వీళ్ళేమో విజ్ఞాపన పత్రం ఇచ్చేంతవరకు వెనక్కి రాము అని, పోలీసులేమో మరోవైపు అక్కడ ముఖ్యమంత్రి గారి మూమెంట్ ఉంది అంటే పర్యటన ఉంది, ముఖ్యమంత్రి గారి ఇంటికి పరిమితమై లేరు. ఈరోజు 11 గంటలకు బయలుదేరి పోలవరం పర్యటన కోసం అయితే వెళ్తూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రి గారు మూమెంట్ ఉంది, వెళ్తూ ఉన్నారు ఒక పర్యటన, ఇటు వీళ్ళు ఆందోళన. ఆ చుట్టుపక్కల ప్రాంతాలేమో 144 సెక్షన్ అనేది విధించారు. అదే సమయంలోనే అక్కడ ఉన్నటువంటి అమరావతిలో భూములు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ ఆందోళనలో భాగమవుతారు అని చెప్పి పోలీసులకు ఇదొక టెన్షన్ అయితే పట్టుకుంది. సో ఆ వాళ్ళను కూడా ఏమంటారు కంట్రోల్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో వీటన్నిటికీ వరసి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఒక 3 వర్గాలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో కూడా చర్చ జరిగేది. ఇప్పుడు 4వ వర్గం కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి అయితే బహిరంగంగా కనిపించే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చర్చ సరే ఎవరైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ఏం లేదు అని చెప్పి కొట్టిపడేసినంత మాత్రాను, వ్యతిరేకత ఉంది చర్చ జరుగుతుంది అని చెప్పిన వాళ్ళ మీద విమర్శలు చేసినంత మాత్రాన ఆ వ్యతిరేకత అయితే పోదు. ఫైనల్గా ఎవరు నష్టపోతారు అన్నది నష్టపోయినప్పుడు తెలుస్తుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ, ఆ చర్చలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా వస్తున్నటువంటి ప్రదర్శిస్తున్నటువంటి 3 వర్గాలు ఏంటి, ప్రధానంగా రైతులు ఉండేవాళ్ళు, వాళ్ళు వ్యతిరేకత బహిరంగానే వ్యక్తపరుస్తూ ఉన్నారు. రైతుల వ్యతిరేకత మనం చూసాం కూడా, వాళ్లకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే 7.5 అది కూడా 2-3 విడతలు తప్పితే మిగిలింది ఏవి, వాళ్లకు ఎరువుల మీద సబ్సిడీలు ఇవ్వట్లేదు, పంట నష్టపోయిన వాళ్ళకి అందరికీ కనుక చెల్లింపులు చేయట్లేదు, ఆ లబ్ధిదారుల సంఖ్యను కుదించారు, క్రాఫ్ లోన్లు కట్టే వాళ్ళకు పావుల వడ్డీ అని చెప్పి అది కూడా జమ చేయట్లేదు, చేసిన వాళ్ళకి టైంకి జమ చేయట్లేదు, చాలామంది పంటలు పెట్టుకోకుండా బిల్లు పెట్టుకునే పరిస్థితి. అంతెందుకు, నేను నిన్న కూడా మాట్లాడుతూనే మన ఆయనతో కూడా చెప్పి ఇంకా ఏం పంట పెడతారు ఏంది అవేం ఏమంటారు ఆ పెట్టిన దానికి కూడా రావట్లేదు. దాదాపు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి పంట పెట్టే 1 రూపాయి లాభం వచ్చిందని చెప్పి మా నాయన ఎప్పుడు చెప్పినట్లు మేము చూసినట్లు కూడా లేదు. ఎనీహౌ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాల్సినటువంటి మద్దతు లేదు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కూడా, ఏది కూడా. మరోవైపు రైతులకు ధాన్యం సేకరణకు సంబంధించి ఈ డబ్బులు కూడా ఇంకా చెల్లించలేదు, ఈ నెలాఖరు వరకు చెల్లిస్తామని చెప్పి సాక్షాత్ నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారే చెప్పారు, నాబార్డు నుంచి రావాల్సిన ఒక 1600 కోట్లు వస్తాయి, కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు కూడా ఈ నెల 3వ వారంలో ఇస్తామని చెప్పారు, కాబట్టి నెలాఖరు వరకు చెల్లిస్తాం, రైతులేమి అధైర్యపడొద్దు అని చెప్పి కొడాలి నాని గారు కూడా చెప్పారు. సో రైతుల వ్యతిరేకత చాలా క్లియర్, చాలా క్లారిటీగా అయితే ఖచ్చితంగా ఉంది.
సో ఈ వ్యతిరేకతడు. రెండోది ఏంటి, ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత. ఎంత వ్యతిరేకత ఉందో ప్రభుత్వ ఉద్యోగులది, వాళ్ళు ఉద్యోగి కాబట్టి బయటపడలేకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా జరిగే చర్చలలోనూ మన సన్నిహితుల దగ్గర మనం మాట్లాడితే వాళ్ళు ప్రదర్శించే అసహనం, ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్ అందరికీ తెలిసిండేదే. అదే చెప్పాను కదా, ఏది లేదని కొట్టి పడేసినంత మాత్రాన్నో, లేకుంటే వాళ్ళకేం లక్ష లక్షలు జీతాలు వస్తాయి, లేట్ అవుతుంది, ఏమవుతుంది అని ఇటువంటి పాసింగ్ స్టేట్మెంట్ ఈజీ. బట్ వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది అన్నది. సో ఇది ఉంది, ఇది కొనసాగుతుండే. ఇంకో మూడో వర్గం కూడా వ్యతిరేకత ఉండేది. మూడో వర్గం కూడా వాళ్ళు ఎవరు అంటే ఎగువ మధ్యతరగతి ఉంటుంది, అబోవ్ మిడిల్ క్లాస్. వీళ్ళు కూడా ఏంటి అంటే ఈ పన్నులు పెరుగుతూ పెట్రోల్ పెరిగి, డీజిల్ పెరిగి, కూరగాయలు పెరిగి, మళ్ళీ మన చెత్త మీద పన్నేసి, టౌన్లలో ఉన్న దగ్గర ఈ కిరాయిలు బాడీలు పెరిగి, ఎంత చేసినా కనుక నెల ఖర్చులు కనుక సరిపోని పరిస్థితి. అరే ఏదైనా కనుక డెవలప్మెంట్ ఉంటాయని అనుకుంటే మా మీద పన్నులు పెట్టి, మేము ట్యాక్సులు కట్టి, మేము ఎక్కువ ధరలు పెట్టి పోతుంటే మాకేం ప్రయోజనం లేదు కానీ, అంత కనుక డైరెక్ట్గా డబ్బులు పంపకాలకే పోతూ ఉంది అని చెప్పి ప్రభుత్వం మీద వీళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది. ఈ వర్గాలు కూడా డైరెక్ట్గా పంచడాన్ని వ్యతిరేకించే వర్గాలు కూడా చాలా కమిటెడ్గా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆ పంచడం ఏందో కూడా ఏమంటారు అడ్డదిడ్డంగా పంచుతున్నారని చెప్పి డైరెక్ట్గా కనిపించే విమర్శలే. సో ఇప్పుడు వీళ్ళ వ్యతిరేకతలకు తోడు నాలుగో వ్యతిరేక వర్గంగా ఈ ఏమంటారు నిరుద్యోగులు కూడా వచ్చి చేరారు. ఆ జాబ్ క్యాలెండర్ లాంటిది ఇంకా కొన్ని రోజులు డిలే అయ్యి రిలీజ్ చేసి ఇంకా కొన్ని ఎక్కువ పోస్టులు వేసినా కూడా పాపం పడతాయని చెప్పి ఎదురు చూసేవాళ్ళేమో. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందులో ఏమీ పోస్టులు లేకుండా వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కనీసం ఎన్ని రోజుల నుంచి అయితే ప్రిపేర్ అయ్యి ఆ ఫీజులు, హాస్టల్ ఇవన్నీ కట్టుకొని, హాస్టల్ ఫీజులు, కోచింగ్ ఫీజులు, ఒకవైపు ఏజ్ పెరిగిపోతూ కాదనలేము. వాళ్ళ బాధను అయితే ఖచ్చితంగా కాదనలేము. వాళ్ళ ఆందోళన వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం కదా. సో ఇక్కడ కనుక ఏమంటారు జాబ్ క్యాలెండర్లు అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడు వీళ్ళ వ్యతిరేకత ఒకటి. మరి ఈ వ్యతిరేకత అయితే కళ్ళ ముందు అన్ని కనుక కనిపించేటివి ఒక ఉద్యోగస్తుల వ్యతిరేకత తప్ప వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారా లేదా అన్నది చెప్పాను కదా. గ్రౌండ్ లెవెల్ ఎవరితోనో మాట్లాడి చూడండి ఏంటి ప్రభుత్వం గురించి అని చెప్పి వాళ్ళు ప్రదర్శిస్తారు. సో ఓవరాల్గా ప్రభుత్వం అయితే ఇప్పుడు సగం పరిపాలన పూర్తి చేసుకోబోతోంది. ఈ వ్యతిరేకతను తగ్గించుకునే అవకాశం ఏదైనా ఉంటే ఆ మార్గాలు కనుక అన్వేషించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకే మంచిది. కాదుకూడదు అని అనుకుంటే కాదుకూడదు, మొత్తం మన నవరత్నాలు ఉన్నాయి, ప్రతి ఇల్లు కూడా మన వల్ల ప్రయోజనం పొందుతుంది, డైరెక్ట్గా వాళ్ళకు డబ్బు అనేది చేరుతుంది. సో వాళ్ళే మనకు స్టాండర్డ్ ఓటు బ్యాంకుగా ఉంటారు, అదే సమయంలో మనం వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము అని చెప్పి ప్రభుత్వం భావించిన, ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు భావించిన, మీ భావనను మేమేమి ఎవరైనా కొట్టి పడేసే వాళ్ళు ఏవైతే ఎవరూ ఉండరు, కానీ అది ఎంతవరకు కరెక్టు ఏంటి అన్నది ఎన్నికల ఫలితాలు అప్పుడు ప్రతిబింబించడమే.